హాలెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ఈ సోమవారము. ఆదివారం అయిపోయింది కదండి. నిన్న ఆలయానికి వెళ్ళారా? దేవుని స్తుతించారా? ఎలా గడిచిపోతున్నాయో చూడండి. మే నెలలో ప్రవేశించాము. చకచక దినాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతున్నామా? దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతున్నామా? జీవిత గమ్యాన్ని ఎరుగున్నామా? జీవితంలో ఒక ధ్యేయం కలిగి మన సమయాన్ని సద్వినియోగపరుచుకుందామా అని మనల్ని మనం పరిశీలించుకుందాం. రెండు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పొడిగించుచుండగా నిన్ను మహిమపరిచే జీవితాలు, నీ ప్రణాళికలు మా పట్ల నెరవేరినట్లుగా మమ్మల్ని మేము నీకు అప్పగించుకుని సమర్పణ కలిగిన జీవితాలను మాకు దయచేయి. మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ చదువుకున్నారా? ఏంటంటే, చాలాసార్లు మనం ఒకరినొకరు పలకరించుకుంటున్నప్పుడు మనం ముఖ్యంగా తెలుగువారు, ఆంధ్రావారు, తెలంగాణ వారు బాగున్నారా అని పలకరించుకుంటాం. కానీ విశ్వాసులమైన మనం ఇది నేర్చుకుంటే ఇంకా బాగుంటుందండి. బైబిల్ చదువుకున్నారా? సరే, బాగున్నారని అడగండి. ఆ తర్వాత బైబిల్ చదువుకున్నారా, ఏంటండి భోంచేశారా అని కూడా అడుగుతుంటాం మన ఆతిథ్యం ఇచ్చేవారు. కానీ ఎంతమందికి శరీరానికి భోజనం ఎంత అవసరమో మన ఆధ్యాత్మిక జీవితానికి బైబిల్ ఎంత అవసరం. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఈరోజు నీవు బైబిల్ చదువుకున్నావా అని ఒక వాక్యం రాసి పెట్టుకోండి. తినే ముందు దేవుని స్తుతించటానికి, దేవుని వాక్యం కూడా చదవాలని గ్రహించటానికి మీకు అది మెలకువను కలుగజేస్తుంది. సమయం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. సమయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు, పట్టుకోలేము దాన్ని. అది అయిపోతూనే ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం ఇప్పుడే అనుకున్నాం చూడండి, 5th month వచ్చేసాం. అంటే ఇంచుమించు కళ్ళు మూసుకొని తెరిచినప్పటికి 6 months అయిపోతుంది. హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఓవర్. ఏం సాధించాము? అది ఆలోచించుకోవాలి. మోషే రాసిన కీర్తన 90వ కీర్తనలో 12వ వచనంలో మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. ఇప్పుడు క్యాలెండర్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, డిజిటల్ ఫోన్స్ ఉన్నాయి. మనం టైం అడిగితే చెప్పే సిరి, అలెక్సా వంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లైక్ అలాంటి ఎక్విప్మెంట్స్, అలాంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంతమంది ప్రతిరోజు దేవుడు మనల్ని స్తుతి, మనల్ని ప్రేమించి మనం ఆయన్ని స్తుతించటానికి ప్రతిరోజు 24 గంటలు మనకిస్తున్నాడు అంట. ఎంతమంది ప్రభువును స్తుతిస్తున్నారు? 24 గంటలు ప్రతిరోజు. ఎన్ని నిమిషాలండి? 1440 నిమిషాలు ఇస్తున్నారు. ఎవ్రీడే మన సమయము, కాలము అనే బ్యాంకులో ఆయన మన కొరకు 1440 నిమిషాలను క్రెడిట్ చేస్తున్నాడు. కొత్తగా మనం పొందుకుంటున్నాం ప్రతిరోజు. పొద్దున్నే నువ్వు లేచినప్పుడు నీవు ఎంతగా దేవుడు స్తుతించాలంటే ఆ దినం అంతటిలో ప్రభువు మనల్ని ప్రేమించి ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ ఆయన కొరకు, ఆయన ప్రణాళిక కొరకు బ్రతకాలని ఆశిస్తూ ప్రతిరోజు. మీరు గమనించారా, 86,400 సెకండ్స్ మనకిస్తున్నారు. ప్రతి సెకండ్ కూడా మనం వాడుకోవచ్చండి. ప్రతి సెకండును సద్వినియోగపరచుకోవచ్చు, దుర్వినియోగపరచుకోవచ్చు. ఒక్క క్షణమే కదా అంటారేమో, ప్రాణం పోతానికి ఎంతసేపు కావాలి? మీకు ఎప్పుడన్నా యాక్సిడెంట్లు అయినాయా? యాక్సిడెంట్ జరగడానికి ఎంతసేపు పడుతుంది? ఒక క్షణమే, టప్ అంతే అయిపోయింది. ఏంటండి ఊపిరి ఆగిపోవడానికి ఎంతసేపు పడుద్ది? అంతే, టక్ ఆగిపోయింది. గుండె ఆగిపోవడానికి ఎంతసేపు పడుద్ది?
ఒక క్షణం. ప్రతి క్షణాన్ని మనం దేవుడు ఆయుష్ పోస్తున్నాడు, మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు. మనకి ఎంతమంది దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు? మీ వయసు ఎంత అని అడిగినప్పుడు మీరు సాధించింది ఎంత అని పరిశీలించుకోవాలి. పుట్టినరోజులు గుర్తు చేసుకునేవారు పుట్టాక నేనేం చేయగలిగాను అని పరిశీలించుకోవాలి. దేవుని కొరకు బ్రతికిందెంత, లోకం కొరకు బ్రతికిందెంత, దేవునిని ఎలా మహిమపరచగలరు నా జీవితంలో అని అప్పుడప్పుడు ఆగి దేవుణ్ణి స్తుతించాలండి. మన ఆయుష్ ఈ లోకంలో చాలా సంకుచితమైందే చెప్పాలంటే. అక్కడే అన్నాడు కదా మోషే, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. త్వరగా గతించిపోతాయి, మనం ఎగిరిపోతాం. మనకున్న 70 సంవత్సరాల్లో మొదటి 15 సంవత్సరాలు బాల్యం అంటారు, తెలిసి తెలియని జీవితం. టీనేజ్ కూడా అంతే. అప్పుడు మనమేం సాధించేది ఉండదు, ఎవరి మీదనో ఆధారపడటం, వీఆర్ లెర్నింగ్, చదువుకోవటం, నేర్చుకోవటం. కాబట్టి అప్పుడు మనం చేసేది ఏమీ లేదు, మనం నేర్చుకునేది మనం ఇంకొకరు భార తల్లిదండ్రులు మనం భారంగానే ఉంటున్నాం అప్పుడు చెప్పాలంటే కదా. ఒక 15 సంవత్సరాలు మీకున్న 70 సంవత్సరాల ఆయుష్లో బాల్యం అయిపోయింది. ఇంకా మనం లెక్కలేసుకుంటూ పోతే మనిషి చనిపోయే ముందు అంటే వృద్ధాప్యంలో కనీసం ఒక 5 సంవత్సరాలు ఇన్కాపబుల్ అంటే ఏమీ చేయలేని వాడిగా ఉండిపోతాడట. మంచానికో కుర్చీకో పరిమితమైపోయి ఆ స్వరము, ఆ తత్తనిల్లుతో నరాలు ఎముకలు వణుకుతూ తనంతట తాను ఏమి చేయలేక మళ్ళీ ఒక చిన్నపిల్లోళ్ళలాగా ఎవరిదో సహాయం కొరకు ఆధారపడేవారుగా చివరి జీవితంలో చివరి 5 సంవత్సరాలు. మొదటి 15 సంవత్సరాలు బాల్యం, తర్వాత సంవత్సరాలు వృద్ధాప్యం, ఏ సాధించలేని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు అయిపోయింది. మీకు తెలిసా, ఒక మనిషి 60 సంవత్సరాలు బతికితే పోనీ 70 సంవత్సరాలు బతికితే 20 సంవత్సరాలు నిద్రలోనే వెళ్ళిపోతుందండి. ఎస్, రోజుకి 8 గంటలు నిద్రపోయేవాడు 60 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు నిద్రపోతున్నాడు. ఒకవేళ మీరు 7 గంటలు నిద్రపోయేవారు అయితే పోనీ 70 సంవత్సరాలు అనుకోండి. అంటే సగానికి సగం మన జీవితం అంతా ఏమైపోయింది, ఉన్న 70లో బాల్యము వృద్ధాప్యము 20 పోతే, నిద్రలో 20 పోతే ఇంకెంత మిగిలింది? అందరూ బతికుంటే ఒకవేళ 70 వరకు నువ్వు గ్యారంటీ కదా. ఇంకొక 30 సంవత్సరాలు ఉంది. ఆ 30 సంవత్సరాల్లో మళ్ళీ మనం తినడానికి, స్నానాలు చేయటానికి, ఉద్యోగాలు వృత్తులు చేసుకోవడానికి, ఇంకా వీటన్నిటిని లెక్కలేసుకుంటూ పోతే మనం సాధించగలిగింది, ప్రయాసపడగలిగింది, సంపాదించగలిగింది, ప్రయోజనకరంగా బ్రతకగలిగిన సమయం బహు తక్కువే ఉంది. మేబీ ఒక 20 ఇయర్స్. దేవుని కృప ఉంది. చెప్పండి, మీ వయసు ఎంత, ఎంత వయసు అయిపోయింది, ఏం చేశారు, రక్షించబడ్డారా, బాప్తిసం పొందారా అంటారు. బాప్తిసం పొందిన మార్పులు మీలో కనపడుతున్నాయా? రక్షణ అనుభవ సాక్ష్యం మీకుందా? విశ్వాస జీవితంలో సాగుతున్నారా? దేవుని యందు భయభక్తుల్లో వర్ధిల్లుతున్నారా? దేవుని ఆశించిన స్థితిలో జీవిస్తున్నారా? ఏ వయసులో చేయవలసినవి ఆ వయసులో చేస్తే మనకు దీర్ఘాయుష ఉంటుంది. మన ఆయుష్ దినములలో దేవుడు ఆశించిన కార్యాలన్నీ ముగించగలుగుతాం. మీరు యేసు ప్రభువుడు రక్షకుడుగా ఎరగనంతసేపు, ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వనంతసేపు, క్రీస్తు రక్తంలో కడగబడి దోషులుగా, నిర్దోషులుగా, దోషులమైన మనం నిర్దోషులుగా మారినంతసేపు, మన జీవితంలో ఏది సాధించలేము. గాలికి ప్రయాసపడినట్లుగానే ఉంటుంది, మన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. ప్రభువుని ఎరిగిన తర్వాత మీ జీవితంలో ఏం సాధించారు? ఎంత త్వరితముగా నీ బాల్యదర్ములందరినీ నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. మీ యవ్వన కాలంలో కాడి మోయట, సిలువను మోయట, క్రీస్తుని వెంబడించడం నీకు మేలు. ఎంతోమంది యవ్వన కాలం దాటిపోయింది, ఏం సాధిస్తున్నారు, ఏంటి రక్షించబడ్డారు, ప్రభువుకు ప్రార్థిస్తున్నారా? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించయ్యా. పొద్దున లేచిన గడియారాన్ని చూస్తుంటే ఎంత గబగబ తిరిగిపోతుంది చూడండి.
ఈ దినమంతటిలో ఏం చేయగలిగాను నేను? ఈ 12 అవర్స్ డే టైం, చాలామంది 12 అవర్స్ని వృధాపరుచుకుంటారు, పగలంతా పనిచేయరు, అందుకే ఓవర్ నైట్ వర్క్ చేసి పగలు ఆలస్యంగా నిద్ర మేల్కొని రొటీన్ చెడిపోయి అనారోగ్యాల పాలైపోతున్నారు. కాన్సన్ట్రేషన్ పోతుంది, మైండ్ అలర్ట్నెస్ పోతుంది. ఎంత చదివినా బుర్రకు ఎక్కడంలా, ఎంత చేసినా ఆ చేతి పనుల్లో దీవెన ఉండటంలా, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వటంలా. 24 గంటలు దేవునికి ఇస్తే కనీసం దేవునికి ఎంత సమయం మీరు ఇస్తున్నారు ఒక రోజులో? రాజుగారికైనా, పేదవాడికైనా, ప్రైమ్ మినిస్టర్కైనా, ఒక ప్యూన్కైనా, తెలుగుడికైనా, తమిళుడికైనా, ఏ దేశంలో తెల్లోడు నల్లోడు ఎవడైనా సరే, ప్రతి ఒక్కరికి అంతే ఇచ్చాడు. కోటీశ్వరులకే అంతే ఇచ్చాడు. కోటీశ్వరులు కోట్ల రూపాయలతో ఏమైనా కొనుక్కోగలరు, కానీ వారి సమయాన్ని కొనుక్కోగలరా? ఎంత విలువ ఉందో చూడండి సమయం. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును పోనీయక సద్వినియోగపరచుకోండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగపరచుకుంటే ఒక జీవిత దినాల్లో ఎంతో సాధించగలుగుతామని, మనం దీవించబడతాం, మన ఇంటి వారికి ఆశీర్వాదకరంగా మారతాం, మరి అనేకులకు మనం దీవెనకరంగా ఉంటాం. మీ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వడానికి తీర్మానించుకోండి. 24 గంటల్లో దశమ భాగం ఎంతండి? దశమ భాగం దేవుని సొమ్ము అంటే కేవలం 70నా? నీ సమయంలో, నీ జీవితంలో ఆయనకు చెందవలసిన వారికి అర్పించాలి కదా. ఒక రోజులో 24 గంటల్లో దశమ భాగం అంటే 2 గంటల 40 నిమిషాలు వస్తుంది అనుకుంటాయి ఇంచుమించు. నిజంగా చెప్పండి, ఒక 2 గంటలు దేవునికి ఇస్తున్నారా మీ జీవితంలో? 1 గంట ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? 1 గంట వాక్యం చదవగలుగుతున్నారా? 10 నిమిషాలు నోరు విప్పి ఎవరికైనా ప్రభువు ఎంత గొప్పవాడో అన్న సంగతి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? దేవుని కొరకు వాడిన సమయం అంతా మనం ఆదా చేసుకుంటున్నాం, లోకం కోసం పడ్డ ప్రయాస అంతా మనం వృధా చేసుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఏమీ సాధించని వారిగా మూలుగుతున్నారు అనేకులు, జబ్బులతో, అనారోగ్యంతో, వారు చేసిన తప్పుల వలన, వారి పాపం వారి బిడ్డల ఒళ్ళు పడి బిడ్డలు బాధపడుతుంటే, బిడ్డలు పాడైపోతుంటే అది చూసి కుమిలిపోయేవారుగా ఉన్నాడు. దావీదు చాలా భక్తుడే, కానీ తన జీవితంలో ఒక్కసారి దేవునికి ఎడబాసినందున, దేవునికి దూరమైనందున తన పాపం తన పిల్లల మీదకి వచ్చింది. తాను చేసిన తప్పును మరింతగా బిడ్డలు బహిరంగంగా చేయటం చూసినప్పుడు గుండె పగిలిపోయింది. ఉండాలి, బీ వెరీ కేర్ఫుల్. వివాహమైన తరువాత, బిడ్డలు కలిగిన తర్వాత కూడా నీవు ఇష్టానుసారంగా సమయాన్ని వృధాపరుచుకుంటే, తాగుబోతులు చూడండి, ఎప్పుడు తాగుతారో, ఎప్పుడు మత్తు వదులుతుందో వాళ్ళకి తెలియదు. అప్పుడే అన్నట్టుంటుంది వాళ్ళకి, ఆ మత్తులు 2-3 గంటలు మరి ఇంకా ఎక్కువ ఉంటారేమో, ఎక్కువ తాగిన వాళ్ళు నాకు తెలియదు, కానీ ఆ టైం వారికి తెలియనే తెలియదు. మత్తులో ఉన్నారు చాలామంది. అపవాది మనకు మత్తు కలుగు చేస్తున్నాడు. మేలుకో, లెంబు తేజరులు నీకు వెలుగు వచ్చినది, యెహోవాని క్రీస్తుని మీద ప్రకాశించడం బైబిల్ చెప్తుంది. ఈ రోజు నుంచి ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుందాం, దేవుడిచ్చే 100 అంతల దీవెనను పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా సమయమును విలువైనదిగా ఎంచుటకు, సద్వినియోగపరచుకుంటుకు మాకు సహాయం చేయండి. మా దినములు లెక్కించుకుంటుకు మాకు సహాయం చేయండి. డబ్బు సంపాదనే ముఖ్యమని, లోకమే ముఖ్యమని వెర్రివారిగా ఉండిపోక, జ్ఞానము కలిగిన హృదయము కలిగి పరలోకమందు శాశ్వతముగా పొందగలిగిన దీవెనల కొరకు ఎదురు చూస్తూ, నిత్యమైన వాటి కొరకు మనసు పెట్టుటకు, ఈ భూలోక యాత్రలో మా కొరకు నీవు కలిగిన ప్రణాళికను ఎరిగి దానిని పరిపూర్ణము చేయుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సత్తుల భారాలు 9540041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలిపి ప్రతి తోడులో బలి కలుసుకుందాం. ఆ తోడు దేవుడి మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ 8వ తారీఖున ఒక ప్రత్యేకమైన మీటింగ్ను ఉదాంపూర్లో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, తమిళవారైనా, హిందీ వారైనా, మరి ఏ భాషకు చెందిన వారైనా, కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని చెన్నై నుండి ఉదంపూర్ వస్తున్నాం. రండి, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగే ఈ మీటింగ్లో, ఒకే మీటింగ్లో తప్పకుండా పాల్గొనండి. చిరునామా గమనించండి, సమర్పణ్ చర్చ్ ఫెలోషిప్, నియర్ నార్దర్న్ కాంపౌండ్, నిగాని విలేజ్, ఉదాంపూర్, జమ్మూ కాశ్మీర్. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి 4 నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని ఉదంపూర్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో మిమ్మల్ని దీవించి దేవుని నామంలో ఆశీర్వదించాలని ఆశతో వస్తున్నాం. తప్పక రండి, పాల్గొనండి, దీవించబడండి.